హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తబితాస్ వరల్డ్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే డోనట్స్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో గాయస్, మరి స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ ది వీడియో. ముందుగా బౌల్ తీసుకొని అందులో ఒక ఎగ్ అయితే వేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి. ఎగ్ని బాగా బీట్ చేసుకోవాలి, అప్పుడే మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఒక ఎగ్ అయితే సరిపోతుంది మనకి. ఇప్పుడు బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 స్పూన్స్ వచ్చేసి నేను షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు టేస్ట్కి తగ్గట్టు మీరు షుగర్ స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఇంకో 2 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి డ్రై ఈస్ట్ అనమాట, మనకి మామూలుగా ఎక్కడైనా అవైలబుల్గానే ఉంటుంది, మనకి ఆన్లైన్లో కూడా. ఇది వచ్చేసి ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 కప్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. 1 హాఫ్ కప్ వచ్చేసి నేను ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను, రిఫైండ్ ఆయిల్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది బాగా బీట్ చేసుకోవాలి. నేను మిల్క్ వచ్చేసి కొంచెం వేడిగా గోరచ్చగా ఉన్న మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత 10 మినిట్స్ తర్వాత మనం వచ్చేసి మైదా యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి నేను 350 గ్రామ్స్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తం మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి బాగా. మనం ఇంట్లో చపాతి పిండి ఎలా అయితే మిక్స్ చేస్తామో అలాగే ఉండాలి దీని కన్సిస్టెన్సీ అనేది. పిండి అంతా సాఫ్ట్గా అయిపోయే వరకు దీన్ని మనం మెదుపుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. చాలా ఫ్లఫీగా అయితే వస్తుంది. తప్పకుండా ఒకవేళ కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, ఎలా వచ్చిందో కూడా. ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండి బాగా పిసకాలి, మంచిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా. కొద్దిగా ఆయిల్ పైన రాసుకొని 1 అవర్ 1 ఆర్ 2 అవర్స్ వచ్చేసి అలాగే ఉంచాలన్నమాట మూత పెట్టి. చూసారు కదా పైన లేయర్ అనేది ఇంత సాఫ్ట్గా అవ్వాలి. నేనైతే 1 అవర్ పాటు రెస్ట్ అయితే ఇచ్చేసాను అనమాట. 1 అవర్ తర్వాత దీని సైజ్ అనేది డబుల్ అవుతుంది. 1 అవర్ తర్వాత చూసేయండి. చూసారు కదా 1 అవర్ తర్వాత డబుల్ అయింది కదా. ఇంతకీ అడగడం మర్చిపోయాను, మీకు డోనట్స్ అంటే ఇష్టమో లేదో కామెంట్ చేయండి. ఏ డోనట్స్ అంటే ఇష్టమో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. కొద్ది కొద్దిగా మైదా అనేది డస్ట్ చేసుకుంటూ ఇలాగా సాఫ్ట్గా చేసుకోవాలన్నమాట. చూసారు కదా ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా ఉతుకోవాలి, అప్పుడే మనకి చాలా ఫ్లఫీగా అయితే వస్తాయి, చాలా స్పంజీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మా పిల్లలకి అయితే బాగా నచ్చాయన్నమాట. సేమ్ బయట ఏ టేస్ట్ అయితే ఉంటుందో మనం షాప్స్లో తీసుకుంటే బేకరీలో అదే టేస్ట్ అయితే వస్తుంది. మీకు ఒకవేళ ఆయిల్ ప్లేస్లో బట్టర్ కూడా వేసుకోవచ్చు, నేనైతే ఆయిల్ అయితే వేసుకున్నాను కదా. సరే కదా ఈ విధంగా చేసుకొని చపాతీ కర్రతోటి లైట్గా ప్రెస్ చేయాలి, ఎక్కువ ప్రెస్ చేయకూడదు, మందంగానే ఉండాలి మనకి బేస్ అనేది. చపాతీలాగా మొత్తం ఏంటంటే పల్చగా ఉండకూడదు. ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే ఉండాలి, దల్సరగానే ఉండాలి. ఇప్పుడు 1 గ్లాస్ తీసుకున్నాను నేను సైజు కోసమని. మీకు ఏ సైజులో కావాలంటే ఆ షేప్ అనేది తీసుకోవచ్చు మీరు. ఇక్కడ చూపిస్తున్న విధంగా నేనైతే మంచి షేప్ అయితే తీసేసుకుంటున్నాను, రౌండ్ షేప్లో నాకు ఆ సైజులో తీసుకున్నాను నేను. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో కదా, మంచిగా షేప్ కూడా బాగా వచ్చింది. ఇప్పుడు ఎక్స్ట్రా ఇది ఉంది కదా పిండిని, దీని అంతటిని తీసేసి దీన్ని వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని కూడా నేను డోనట్స్ కింద చేసేసుకొని కట్ చేసేసుకొని పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు దీని లోపల వచ్చేసి నేను ఇంకో హోల్ చేసుకోవాలి. మా పిల్లల దగ్గర ఆడుకునే విజిల్ ఒకటి ఉంటే నేను దాంతో అయితే నేను ట్రై చేసేసాను. కూడా మనం కట్ చేసుకోవచ్చు, చూపిస్తున్నాను కదా దీంతో అయితే నేను కట్ చేశాను. కొద్దిగా మైదా డస్ట్ చేసి
లోపల కూడా అలాగే హోల్డ్ చేసుకోవాలి. చూడ్డానికైతే లుక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. చూసారా ఈ విధంగా అయితే మనం ప్రతి దానికి అలా హోల్స్ అయితే పెట్టేసుకోవాలి. మనకి డోనట్ షేపరే అవసరం లేదు, మన ఇంట్లో ఏదైతే ఉంటాయో వాటిని కూడా యూజ్ చేసుకుని ట్రై చేసుకోవచ్చు. ఇంకొక ప్లేట్ తీసుకొని దాంట్లో మైదా డస్ట్ చేసుకొని ఇప్పుడు చేసుకున్న డోనట్స్ అన్నీ ఆ ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. వీటిపైన వచ్చేసి క్లాత్ ఏదైనా మూత పెట్టి పైన వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ లేదా 15 మినిట్స్ అయినా పక్కకి రెస్ట్ ఇచ్చేయాలి. చూసారు కదా నాకైతే ఒక 20 మినిట్స్ అయినా పట్టింది. మంచిగా చూసారా ఎంత స్పంజీగా ఫ్లఫీగా మనకి చూస్తుంటేనే తెలిసిపోతుంది వాటి షేప్ అనేది డబుల్ అయ్యాయి కదా ఇందాక కన్నా. ఇప్పుడు వీటిని వచ్చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత వాటిని గట్టిగా పట్టుకోకూడదు, లైట్గా తేలిగ్గా పట్టుకొని అందులో వేసుకోవాలి ఆయిల్లో. ఆయిల్ కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి, బాగా హీట్ అయ్యాక మాత్రం వేయకూడదు, స్లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత ఫ్లఫీగా వచ్చినాయో. ఇప్పుడు లైట్ వెయిట్గా తీసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా నాకైతే ఒక 15 మినిట్స్ స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాను, ఫ్రై అయిపోయాయి అన్నమాట. ఒకేసారి గరిటె పెట్టకూడదు, ఒక వన్ సైడ్ వచ్చేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి. చూసారా మంచి గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా, బ్రౌన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఈ కలర్ అయితే సరిపోతుంది మనకి, కరెక్ట్ పర్ఫెక్ట్ డోనట్ అయితే వచ్చేసింది. బయట మనం ఎలా అయితే ఉంటుందో ఆ కలర్ కూడా, ఆ టెక్స్చర్ కూడా చాలా బాగుంది కదా. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు షుగర్ని వచ్చేసి మిక్సీ జార్లో వేసుకొని ఇలాగ ఫైన్ పౌడర్ కింద చేసుకొని వీటిపైన స్ప్రింకిల్ చేయాలన్నమాట. మన దగ్గర వడకట్టు ఉంటుంది కదా, దాంతో కూడా ఇలా చేసేసుకోవచ్చు, చాలా ఈజీగా అయితే అయిపోతాయి. ఇప్పుడు షుగర్ పౌడర్ని అయితే దీని మీద జల్లిస్తున్నాను. చూడ్డానికి లుక్ అయితే చాలా బాగా వచ్చింది కదండి, చూడ్డానికి కాదు తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి నేను చాక్లెట్ మేము మెల్ట్ చేసేసుకున్నాను, ఇంకొన్ని అయితే చాక్లెట్ డోనట్ చేద్దామనేసి ఇలాగ చాక్లెట్ మెల్ట్ చేసేసుకున్న తర్వాత ఈ డోనట్ని వన్ సైడ్ వచ్చేసి ఇలా దీంట్లో ముంచి తీసేయడమే. చూసారు కదా షుగర్ పౌడర్ డోనట్ ఒకటి, ఇప్పుడు వచ్చేసి చాక్లెట్ డోనట్ ఒకటి, ఇలాగైతే నేను ట్రై చేసేసాను. చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చినాయి, మీకు చూస్తేనే తెలుస్తూ ఉండొచ్చు ఎంత క్లియర్గా ఉన్నాయో. రియల్గా అయితే ఇంకా చాలా బాగా వచ్చినాయి అన్నమాట, పర్ఫెక్ట్. మనం బయట నుంచి తెచ్చుకొని తింటే ఎట్లా ఉంటాయో అలాగే ఉన్నాయన్నమాట. మీకు కూడా నచ్చిందా? చూసారా లోపల కూడా ఎంత స్పంజీగా అలాగే ఎంతో ఫ్లఫీగా, మీకు చూస్తేనే తెలిసిపోయి ఉండొచ్చు. నిజంగా చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది అన్నమాట డోనట్స్ అనేవి. ఇంకైతే మా పిల్లలకు కూడా ఇచ్చేసాను, మా బాబుకు కూడా బాగా నచ్చాయని అయితే చెప్పాడు. ఐ హోప్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అప్పుడే నా వీడియో ప్రతి నోటిఫికేషన్ అనేది మీ వరకు ముందుగా వస్తుంది. ఓకే గాయ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.